ఆయేష మీర హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు సతీష్ ను 12 గంటల పాటు విచారించింది. కేసును సీబీఐకి అప్పగించడాన్ని సతీష్ స్వాగతించారు. ఖచ్చితంగా నిర్దోషిగా బయటపడతానని ధీమా వ్యక్తం చేస్తున్న సతీష్ తో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి ఆయేషా మీరా హత్య కేసును సిబిఐ తీసుకున్న తర్వాత మొదటిసారిగా సిబిఐ రంగంలోకి దిగి అటు సత్యంబాబు ఇంటికి, దాంతోపాటు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కోనేరు సతీష్ ఇంటికి, గూడవల్లిలోని స్వగృహానికి వచ్చి తనిఖీలు చేశారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిపేందుకు కోనేరు సతీష్ మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి సార్, సిబిఐ అధికారులు మీ ఇంటికి ఎన్ని గంటలకు వచ్చారు? 5 మెంబర్స్ వచ్చారు, టీము సర్చ్ చేసుకుంటా ఉన్నారు. సర్చ్ చేసిన నేను కోఆపరేట్ చేస్తాను, సర్చ్ చేసుకుంటా అన్నారు. ఇల్లు మొత్తం అన్ని ప్రతి అణువణు సర్చ్ చేసుకున్నారు, మొత్తం అన్ని తీసేసి బీరువాల్లోంచి, లాకర్స్లో నుంచి, బట్టల్లోంచి, బట్టల్లో ఏమైనా ఉన్నాయేమో అన్ని చూసుకొని మొత్తం తరోగా ఎంక్వైరీ చేసుకున్నారు. మీ దగ్గర నుంచి ఎటువంటి వస్తువులు స్వాధీనం? ఎటువంటి వస్తువులు? ఒక హార్డ్ డిస్క్ తీసుకున్నారు. గతంలో 2004-2009 ఒక కంప్యూటర్ కొనుక్కున్నారు, హార్డ్ డిస్క్ ఒకటి తీసుకున్నారు, ఒక సీడీ ఒకటి తీసుకున్నారు, ఒక వీడియో విసిడీలు ఉంటాయి చూడండి, అవి 2 తీసుకున్నారు, నా టెలిఫోన్ డైరీస్ 2 తీసుకున్నారు. దీనికి సంబంధించి మీరు మీకు ఎటువంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగారండి? ప్రశ్నలు అంటే అప్పుడు ఎక్కడున్నారని చెప్పి ప్రశ్నలు పెద్దగా ఏమి అడగలేదు. తరోగా చూసుకున్నారు కానీ ప్రశ్నలు పెద్దగా ఏమి అడగలేదు. మామూలు ఎంక్వైరీలో ప్రశ్నలు ఏమి అడగలేదు పెద్దగా. మీరు ఎక్కడున్నారు, ఏంటి అయ్యని చెప్పేసి, అయ్యని చెప్పేసి మామూలు మినిమం మీ మదర్ ఎప్పుడు చనిపోయారు, తాతగారు ఎప్పుడు చనిపోయారు, నాన్నమ్మ ఎప్పుడు చనిపోయారు అలాంటివి అడిగారు. అంతే, పెద్ద ప్రశ్నలు కాదు కానీ తరోగా మొత్తం చెక్ చేసుకున్నారు ఇల్లంతా. సంఘటన జరిగిన రోజు మీరు ఎక్కడ ఉన్నారు? మీ జరిగిన రోజు నేను హైదరాబాద్లో ఉన్నా. 26వ తారీఖున హైదరాబాద్ వెళ్ళి 27వ తారీఖు ఈవినింగ్ వచ్చాను. గతంలో వెళ్ళిన ఫ్లైట్ టికెట్స్ కూడా గతంలో పోలీస్ వాళ్ళకి సబ్మిట్ చేశాను, నన్ను ఎంక్వైరీ చేసిన పోలీస్ వాళ్ళకి సబ్మిట్ చేశాను. వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు కూడా, ఎంక్వైరీ చేసుకొని నేను ఫ్లై చేసినట్టు కూడా రిపోర్ట్ తెచ్చుకున్నారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో అప్పుడు వెళ్ళాను, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో రిపోర్ట్ తెచ్చుకున్నారు. అయితే మీ మీద ప్రధానంగా ఆరోపణలు రావడానికి కారణాలు ఏంటి అసలు? అది ఆ బిల్డింగు కోనేరోళ్ళకి సంబంధించి, ఆయిషా మీరా హత్య జరిగిన బిల్డింగు కోనేరోళ్ళకి సంబంధించింది. దాని కోనేరు రంగారావు, మా తాతగారు అప్పుడు పవర్లో ఉన్నారు కాబట్టి కోనేరు రంగారావు గారు మనవడం అని చెప్పేసి ఫోకస్ చేశారు. ఫోకస్ మా తాతగారిని డ్యామేజ్ చేయటాని కోసం నన్ను వాడుకున్నారన్నాడు, పావుగా వాడుకొని మా కుటుంబాన్ని అప్రతిష్ఠ పాలు చేశారు. అయితే సిట్టు వాళ్ళు గతంలో ఎంక్వైరీ చేసినప్పుడు నార్కో ఎనాలసిస్కి కొంతమంది అంగీకరించట్లేదని వాళ్ళు కోర్టు కూడా చెప్పారు. నార్కో ఎనాలసిస్ పైన మీరు గతంలో అంగీకరించారా? దానిపైన మీరేమంటారు? నార్కో అనాలిసిస్ నేను ఇప్పుడు చెప్తున్నా, నార్కో అనాలిసిస్ నేను అంగీకరిస్తాను. ఎప్పుడు అంగీకరిస్తాను నార్కో అనాలిసిస్కి? ఎప్పుడు నేను సిద్ధం? వాళ్ళ అమ్మ నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి, బహిరంగ సభలు పెట్టి నేను కోనేరు సతీష్ బాబు మీద అనవసరంగా నింద వేశాయని చెప్పేసి క్షమాపణ చెప్పాలి, టీవీల్లో క్షమాపణ చెప్పాలి, పేపర్లో క్షమాపణ చెప్పాలి. నాకు ఎన్ని కోట్లు నష్టపరిహారం ఇస్తుందో అడగండి, ముందు చెప్పితే అప్పుడు నేను నార్కో అనాలిసిస్ సిద్ధపడతాను. నార్కో అనాలిసిస్ మీరు లైవ్ తీసుకున్నా నేను సిద్ధం. సిబిఐ ఈ కేసును తీసుకోవడాన్ని మీరు స్వాగతిస్తున్నా? నేను సిబిఐకి హైకోర్టు ఇచ్చినప్పుడు, హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసి నేను సంతోషించాను. ఎందుకంటే ఇప్పటికన్నా మనం నిర్దోషం, నేను ఒకవేళ చేయిపోయినా చేశానా అనుకుంటున్నారు. నేను గతంలో సత్యంబాబుని పంపించి ఆయన నిర్దోషిగా బయటకు విడుదల చేసిన హైకోర్టు నేను చేశా అనుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా నా మీద నింద వస్తుంది. గతంలో ఒకవేళ నింద పోయినా పోకపోయినా ఇప్పుడు మళ్ళీ నా మీద నింద వస్తుంది కదా. ఇప్పటికన్నా నిర్దోషిగా తేలుతా సిబిఐ సార్, సిబిఐ తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తే నేను నిర్దోషిని ఇప్పటికన్నా తేలుతాను, సంతోషిస్తున్నాను నేను. ఇది మొత్తం మీద కోనేరు సతీష్ చెప్తుంది, నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. కెమెరామెన్ MSN తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, గూడవల్లి, కృష్ణా జిల్లా.